ఆకాశంలో నా విన్యాసాలను చూపించాలి మేఘాలను ఛేదించుకుంటూ వెళ్లి నా మనసులోని మాటను ఆకాశం మీద ప్రేమలేఖగా రాసి చూపించాలి అంత గొప్ప ప్రేమలేఖను రాసిన ఘనత ప్రపంచంలో నా ఒక్కడికే కేవలం నా ఒక్కడికే దక్కుతుంది వదులు వదులు అదిగో అదిగో ఆమె సైగ చేస్తుంది జాప్యం చేస్తుంది చికాకుపడుతుంది వదులు నదులు వదులు అదిచా వదులు వాటి నాన్సెన్స్ ఏమేసే అదిచా కంప్యూటర్ సెన్స్ ఆల్్రెడీ గ్రౌండ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ ఉంది వదులు అదిచా నాకు మెకానిక్ ప్రాబ్లం ఉంది దుర్మార్గుడు వాళ్ళతో పాటు అతను ఆపడానికి నేను సాయశక్తులా ప్రయత్నించాను కానీ ప్రయోజనం లేకపోయింది అందర్నీ వెనక తోసేసి మెకానికల్ ట్రబుల్ ఉన్న ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఎక్కేశాడు ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే ఓ దట్ వాస్ ఎ వెరీ హారిబుల్ Very sad it is. Luckily, crash in a aircraft lo crew members kani, passengers kani evaru lekapotam chala manchidaindi. Inspector, nenu oka maata frank ga cheppana. Aditya was a very balanced person. Atanu unnattundi ala violent kaavadaniki kaaranam kevalam aa ammayi ani naaku balanga tostundi. Aa ammayi maatlaki atanu ala abnormal ga spandinchadu. I think meeru aa ammayini interrogate cheyalsi untundi. Asalu aa ammayi evaro kanukogalra meeru? As I told you, her name was Anila. Ah, ammai naaku baaga telusu. Air India flight commander Vidyadhar garu ammai. Chudandi inspector garu. Newspaper vallu maa ammai gurinchi ila mruchu devatani, angel of death ani raayata modalu pettaru. నేను ఎలా రియాక్ట్ కావాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయాలా, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు మహాప్రభు అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడాలా? క్రితం సరే ప్రెస్ క్లబ్కి వెళ్ళి జర్నలిస్టులతో గట్టిగా మాట్లాడతానంటే మీరే వద్దన్నారు. ఆదిత్య ఎయిర్ ఇండియాలో నాకు జూనియర్ ఇన్స్పెక్టర్ గారు, అతనంటే నాకు చాలా ఇష్టం. అతను ఇలా హఠాత్గా పోయాడు నేను బాధపడుతుంటే మా అమ్మాయి పేరు దీనిలో లాగి దీనిలో స్కాండల్ లాగా తయారు చేస్తున్నారు పత్రికలు వాళ్ళు. అయినా మా అమ్మాయి ఆదిత్య ప్రేమించుకోవటం ఏంటండి నాన్ సెన్స్? ఒకవేళ ఒకరినొకరు ఇష్టపడ్డా తప్పేంటి అని అడుగుతున్నాను. ఆదిత్యది ప్యూర్లీ యాక్సిడెంటల్ డెత్ అని తెలుసు కూడా ఇలా రాయటం. విద్యార్థి గారు, మీ బాధ ఏమిటో నేను అర్థం చేసుకోగలను, కానీ ఏం చేద్దాం చెప్పండి. ఈ మధ్య జర్నలిస్టులు మునుపట్లా లేరు, ప్రతిదీ సెన్సేషనల్ గా చిత్రించి రాసేస్తుంటారు. అఫ్కోర్స్ పాఠకులు కోరుకునేది కూడా అదే అనుకోండి. బట్ విద్యార్థి గారు, మీరేమనుకోనంటే ఒక్క మాట చెప్తాను. జర్నలిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నిజంగానే ఈ డెత్ చాలా సెన్సేషనల్గా ఉంది. అంతవరకు హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పిన ఆదిత్య మీ అమ్మాయిని చూడగానే ఎందుకు వైలెంట్గా మారినట్టు? అందరూ ఆపుతున్నా ఆగకుండా మెకానికల్ ఫాల్ట్ ఉన్న ఆ విమానం తీసుకుని ఎందుకు బయలుదేరినట్టు? మా డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసి అది యాక్సిడెంటల్ డెత్ నిర్ధారణ చేసిందనుకోండి, కానీ జర్నలిస్టులకి ఇలాంటి అనుమానాలు రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. పైగా శ్రీశైలంలో అభిజిత్ డెత్ ఇప్పటికీ ఫ్రెష్గానే ఉంది అందరికీ. అంతకుముందు బొంబాయిలో ఉన్నప్పుడు మీ అమ్మాయి క్లాస్మేట్స్ ఇద్దరు కుర్రాళ్ళు వేర్వేరు సందర్భాల్లో ఆత్మహత్య చేసుకున్నారన్నది ఇప్పుడు అందరికీ తెలుసు. అంటే కాకతాళీయంగా ఒకదాని వెంట ఇలా దుస్సంఘటనలు జరుగుతుంటే దీనికి అందరికీ కారణం మా అమ్మాయి అని నమ్మేస్తారా? ఇవాళ మృత్యుదేవత అన్నారు, రేపు ఏదేమో మోహిని పిశాచు అని పేరు పెట్టేస్తారండి వాళ్ళు. చూడండి, రెండు రెండు కలిపితే ఐదు అనే వాళ్ళతో ఏం మాట్లాడగలవండి? వాట్ కెన్ వీ డూ సార్? శతాబ్దాలు మారిపోయినా మనలోని మూఢనమ్మకాలు మారలేదు. విద్యార్థి గారు, దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది చెప్పనా? పోలీస్ ఆఫీసర్గా కాదు, మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. అన్ని వాటింతలు అవి సర్దుకుంటాయి.
ఆగండి నేను మీతో మాట్లాడాలి ఏమండి అలా వెళ్ళిపోవద్దు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను మీరు అన్నట్టు మీతో అవసరం ఉంది నా ఆహారాన్ని పక్కన పెట్టి వచ్చాను అనిల్ గురించి మాట్లాడాలి మీ సలహా కావాలి నాకు గతంలో మిమ్మల్ని ఎన్నోసార్లు కించపరిచాను ఇంట్లోంచి కూడా బయటికి ఎంటించేశాను అప్పట్లో నా భార్య నీరజ మీ గురించి చెప్తుంటే మండిపడేవాణ్ణి అర్థం పర్థం లేని మాటలు చెప్పి మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకునేవాణ్ణి ఇప్పుడు ఇప్పుడు అనిల్ గురించి ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు జీవితంలో ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పటి వరకు నలుగురు యువకులు దారుణంగా చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళందరూ మా అమ్మాయిని ప్రేమించిన వాళ్లే ఆ చనిపోయిన వాళ్ళకి మా అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు ఇదంతా కాకతాళీయమేనని నేను పోలీసులకు చెప్పి ఒప్పించిన నా మనసులో మాటల్లో చెప్పుకోలేని భయాలే ఓ చోటు చేసుకుంటున్నాయి దానికి తోడు ఈ పత్రికలు వాళ్ళు మా అమ్మాయిని మృత్యుదేవతని ఏంజిల్ ఆఫ్ డెత్ అని వర్ణించడం ఇదంతా ఇంకెన్నాళ్ళు నేను భరించలేకపోతున్నాను భరించక తప్పదు ఇంకా నువ్వు చూడవలసిన విఘాతాలు ఎన్నో ఉన్నాయి వాస్తవాల్ని నిశితంగా చూసి అవగాహన చేసుకోలేని నీకు ఈ మనోవేదన తప్పదు నువ్వు కనిపించినది మానవ కన్య కాదని ఆమెదో మానవేతర ఆత్మని నీకు ఏనాడో చెప్పాను ఆమెకు దగ్గర కావాలనుకున్న వాళ్ళు ఇలా నాశనం కాక తప్పదు అంటే ఈ దారుణాలన్నీ అనిలే చేస్తుందంటున్నారా మంటల్లోకి దూకితే కాలి బూడిదవుతారు నీళ్లల్లోకి దూకితే ఊపిరందక ప్రాణాలు వదులుతారు ఎవరైనా తప్పెవరిది మంటలదా నీళ్లదా లేక వాటి ప్రకృతి ఏమిటో అర్థం చేసుకోని దౌర్భాగ్యులదా ఆమె మూలంగా ఎందరో బలైపోతున్న మాట ఎంత వాస్తవమో ఆమె కూడా లోకం కాని ఈ లోకంలో ఇమడలేక తీవ్రమైన వ్యధన అనుభవిస్తోందన్నది కూడా వాస్తవం మానవ లోకంలోని నైతిక విలువలు సాంఘిక కట్టుబాట్లను అవగతం చేసుకోలేక తల్లడిల్లిపోతుంది నీటిలో హాయిగా స్వేచ్ఛగా విహరించే చేపపిల్లను గట్టున పడేస్తే ఊపిరి సల్పకది గిలగిల కొట్టుకుని ప్రాణాలు వదులుతుంది అలాంటిదే అనిల పరిస్థితి కూడా ఇదంతా ఎందుకు జరిగింది ఎలా జరిగింది అందరిలా మా అనిల కూడా మామూలుగా ఎందుకు లేదు సృష్టి వైపరీత్యం రెండు శిరస్సులు నాలుగు బాహువులున్న శిశువులు జన్మించడం ఒక కోపకు చెందిన సృష్టి వైపరీత్యం అయితే ఇలా మరో జీవ ప్రమాణానికి చెందిన ఆత్మ గతి తప్పి మానవ గర్భంలో చేరడం మరో కోపకు చెందిన సృష్టి వైపరీత్యం స్త్రీ పురుషులు సంగమిస్తున్నప్పుడు కంటికి కానరాని చిత్తావర్తం ఒకటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతుంది జన్మమెత్తడానికి సిద్ధంగా ఉన్న ఆత్మలు ఆ చిత్తావర్తం ద్వారానే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా సంగమిస్తున్న స్త్రీ పురుషులు అసహజమైన వ్యామోహంలో పడి అపచారాలు తలపెట్టినప్పుడు లేదా మాదక ద్రవ్యాల ప్రభావంలో పడినప్పుడు ప్రకృతి సిద్ధమైన చిత్తావర్తం వక్రించిపోతుంది అలా వక్రించిన చిత్తావర్తం ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించేది మానవ ఆత్మ కాదు మరో జీవ ప్రమాణానికి చెందిన ఆత్మ శోభనం రాత్రి ఎంతో హాయిగా సహజంగా ఉండవలసిన తరుణంలో మీ ఇద్దరి శారీరక మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో మరి నా కంపెనీవా ఇలాంటివి నేను ఎప్పుడూ స్మోక్ చేయలేదు అందుకే కదా డార్లింగ్ ఇస్తున్నాను హావ్ ఇట్ ఇప్పటికే డ్రింక్స్ నాలుగు అయ్యాయి వాటితో పాటు ఇది పర్వాలేదంటావా బాగా రిలాక్స్ అవుతావు అంతే నువ్వు పూర్తిగా రిలాక్స్ అయితే ఎలా ఉంటావో చూద్దామని
Have it. That's good. There you go. Carry on, nothing will happen. అదేంటి అంత దూరం జరిగిపోచున్నా ఇక్కడే కదా కూర్చున్నాను అంటే టోరా టోరా ప్రభావం చూపుతుంది అన్నమాట మీరు హాయ్ సరిగ్గా అదను చూసుకుని ఆది భౌతిక లోకం నుంచి గంధర్వ జీవ ప్రమాణం నుంచి వక్రించిన ఆ చిత్తావర్తనలోకి అందులో నుంచి నీ భార్య గర్భంలోకి ప్రవేశించింది ఒక మానవేతర ఆత్మ కడుపులో ప్రాణం పోసుకుంటున్న ఆ పిండాన్ని వమ్ము చేయమని ఎన్నోసార్లు హెచ్చరించాను కానీ నా మాట పెడచెవిని పెట్టారు మీరిద్దరూ ఫలితం అనుభవించారు మీరేం చెప్తున్నారో నా మస్తిష్కానికి అందటం లేదు అది నీ దురదృష్టం ఇప్పుడు నేనేం చేయాలి స్వామీజీ మా అమ్మాయి చుట్టూ అసంకల్పితంగా జరుగుతున్న ఈ దుస్సంఘటనలు ఎలా అరికట్టాలి తనని ఎలా కాపాడుకోవాలి ఇందులో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు ఇంకేమీ మిగలలేదు గుండె దిటవు చేసుకుని వింటారంటే ఒక్క విషయం చెప్తాను మానవేతర ఆత్మలతో జన్మించిన వారిది ఎప్పుడైనా సరే అల్పాయుష్యే 21 వసంతాల కంటే ఎక్కువగా వాళ్ల మనుగడ సాగదు అనిల అంతకాలం కూడా ఉండదు క్షుద్ర మంత్రికుల ముఠా ఒకటి తుచ్ఛమైన వాళ్ల యాగానికి కాను అనిల్ని ఏనాడో ఎంపిక చేశారు వాళ్ల క్షుద్ర దేవుడికి మానవేతర ఆత్మగల కన్యబలి కావాలి దుర్ముహూర్తం మరో నెల రోజుల్లోనే ఉంది ఏమిటి మీరంటుంది అనిల్ని బలిస్తారా ఎవరు వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు మీకు తెలుసా వాళ్ళెవరో తెలుసుకున్న ప్రయోజనం ఉండదు వాళ్ళు చాలా శక్తివంతులు ఒకవేళ వాళ్ళ జాడ తెలుసుకున్న వాళ్ళని నువ్వు ఆపలేవు మీరంటుంది నిజం అయితే నేను చేతులు ముడుచుకొని కూర్చోను నా ప్రాణాలు అడ్డుపెట్టేనే సరే నా అనిల్ని కాపాడుకుంటాను నీ కడుపు తీపిని అర్థం చేసుకోగలను కానీ వాళ్ళని ఎదిరించేందుకు నీ శక్తియుక్తులు చాలవని నాకు ఖచ్చితంగా తెలుసు స్వామీజీ మీరన్నట్టు కన్యబలికి నెల రోజులు వ్యవధి ఉంటే ఈలోగా ఏదో విధంగా మంచి సంబంధం చూసి మా అనిల్కి పెళ్లి జరిపిస్తే తెలివైన వాడివే బలికి పురుషాస్పృష్టత గల కన్య కావాలి కాబట్టి వివాహమైతే ఆమె ఆ అర్హత కోల్పోతుందనుకుంటున్నాను కానీ ఆమెను మనువాడగలిగిన వ్యక్తి ఎవరు చేరువ కావాలనుకుంటున్న వాళ్ళు ఎలా నాశనమైపోతున్నారో చూస్తూనే ఉన్నావు కదా అయితే ఆమె పూర్వజన్మలో ఆది భౌతిక లోకంలో ఉండగా మానవ జీవ ప్రమాణానికి చెందిన ఒక ధీరోదాత్తుడికి మనసిచ్చింది నిజానికి అతని కోసమే సృష్టి సూత్రాలను ధిక్కరించి ఈ లోకంలోకి వచ్చింది ఆమె అన్వేషణ ఫలిస్తే ఆమె ప్రాణనేస్తం ఆమెకు దక్కితే నువ్వనుకుంటున్నట్టు నీ కుమార్తె వివాహం గురించి యోచించవచ్చు అది కూడా కేవలం ఒక్క ప్రయత్నం మాత్రమే అవుతుంది ఈ నెల రోజుల్లోగా అనిల ప్రాణసకుడు ఎదురొచ్చి ఆమెను మనువాడాలనుకున్నా
వాళ్ళ సంగమం ఎన్ని ఘోర పరిణామాలకు దారి తీస్తుందో ఊహించలేం. పూర్వజన్మలో వారి ప్రేమ ఎన్నో దారుణాలకు దారి తీసింది. నువ్వు ఒక్క విషయం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు అనిలని ఆ రాక్షసుల బారి నుంచి ఏదో విధంగా రక్షించుకోగలిగినా మరో 2-3 వత్సరాల పాటే అనిల జీవించి ఉండగలదు. ప్రకృతి నిర్దేశించిన మరణ యోగాన్ని నువ్వెలాగూ ఆపలేవు. అనిలకేమీ కాదు, నేను బ్రతుకుండగా తనకేమీ కానే ఉన్నా. స్వామీజీ స్వామీజీ